ఎన్నో జన్మల కర్మలను కూడా మార్చగలిగిన మహత్తరమైన శక్తి వలయం అక్కడ ప్రతిష్ఠించబడి ఉండదు. అందుకే ఇప్పటికీ కూడా దక్షిణాదిలో తిరుమలకు వెళ్ళి వస్తే జీవితంలో ఒక మలుపు తిరుగుతుందనే ఒక బలమైన నమ్మకం కూడా అందరికీ ఉంది. ఎందుకంటే చెడు కర్మల నుంచి నిష్కృతి లభిస్తుంది, పుణ్యం దాపురిస్తుందనే ఒక నమ్మకం. ప్రత్యక్షంగా కూడా అది అక్షర సత్యం. ఇది తిరుమల గురించి తెలియని విషయాలు. ఇక మూల విరాట్ అత్యంత సౌందర్యంతో కూడిన ఒక మహాపురుష లక్షణాలతో, చతుర్భుజాలతో స్వామివారు వచ్చిన భక్తులకు తన పాదాలను శరణు పొందమని దక్షిణహస్తంతో చూపిస్తూ ఉంటారు. స్వామివారి దివ్యమైన ఆభరణాలు, పీతాంబరాలు, భుజకీర్తులు, కంకణాలు, అంగుళీకాలు, మెట్టెలు, ఉదరబంధం, సింహలలాటం, ప్రళంబ యజ్ఞోపవీతం అనే ఒక విశేషమైన యజ్ఞోపవీత ప్రవృత్తి, కంఠాభరణాలు, మకరకుండలాలు, శిరశ్చక్రం, వీటన్నిటితో కూడా సర్వాంగ సుందరంగా అలంకరించబడి ఉంటారు స్వామివారు. ఇదే కాకుండా శిల్పశాస్త్రంలో ఏ ఒక విధానికి కూడా చేరని ఒక భంగిమలో స్వామివారు మనకు దర్శనమిస్తూ ఉంటారు. ఇది కూడా ఒక విశేషం. మానవ నిర్మితమైన శాస్త్రాలకు అతీతంగా స్వామివారు కనిపిస్తూ ఉంటారు. ఇది తిరుమల క్షేత్రం గురించి. ఇక భక్తులు అక్కడ ఒక 2-3 క్షణాలు మాత్రమే ఉండి దేవాలయం నుంచి బయటకు అవసరంగా వచ్చేస్తుంటారు కాబట్టి అక్కడ ఎవరిని ప్రశ్నించి తెలుసుకోగలిగిన అవకాశాలు లేవు కాబట్టి, చెప్పగలిగే వారు కూడా అక్కడ ఎవరు ఉండరు కాబట్టి, భక్తులు వారి వారి ప్రవృత్తికి తగినట్లుగా స్వామివారి గురించి ఎన్నో ఊహించుకుంటూ ఉంటారు. అవే ఎన్నో కల్పనలుగా బయట వస్తూ ఉంటాయి. స్వామివారి దేహం మెత్తగా ఉంటుందని, స్వామివారికి చెమట పడుతుందని, స్వామివారికి వెనుక వెంట్రుకలు ఉంటాయని, స్వామివారి నిర్మాల్యం పుష్పాలు స్వామివారి వెనుక ఒక బిలంలో వేసేస్తూ ఉంటారని, స్వామివారి సన్నిధి దగ్గరగా సముద్ర భోరు వినిపిస్తూ ఉంటుందని, ఇలా రకరకాలైన ఊహలు కల్పనలు వినిపిస్తూ ఉంటాయి. అవన్నీ అబద్ధమని చాలాసార్లు నేను కూడా మీడియాలో చెప్పున్నాను. కాబట్టి ఇది అత్యంత సామాన్యమైన దేవాలయం భౌతికంగా, కానీ పారభౌతికంగా అలౌకికమైంది. ఈ భూమండలంలో కాకుండా ఈ అనంత విశ్వంలో ఎక్కడ లేనట్టి ఒక వరప్రసాది అయిన భగవంతుడు వెంకటేశ్వర స్వామి. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించినాథ్. బ్రహ్మాండంలోనే ఎక్కడ వెంకటాచలం వంటి పవిత్రమైన క్షేత్రం లేదని, వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి అని, వరప్రసాది అయిన వెంకటేశ్వర స్వామిని పోలిన భగవంతుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఎక్కడా లేదని పురాణాల్లో కూడా చెప్పబడి ఉంది. కాబట్టి ఇది అక్షర సత్యం. అది స్వామివారి దగ్గర స్వామివారిని ఒక్కసారి ఒక్క క్షణం స్వామివారి ముందు నిలబడిన వారికి ఇప్పుడు నేను చెప్పిందంతా అర్థమవుతుంది. గురుజీ, చాలాసార్లు జనాలంతా వినేది అనుకునేది ఏంటంటే ప్రపంచంలో ఎన్నో ప్రసిద్ధిగాంచిన ఆలయాలు ఉన్నాయి, కానీ శ్రీ వెంకటేశ్వర స్వామికే అంత ప్రసిద్ధి ఎలా వచ్చింది? ఈరోజు ప్రపంచంలోనే ధనిక ఆలయంగా కూడా పిలువబడుతుంది. సో అది ఎలా టర్నింగ్ తీసుకుందంటే, ఆ రోజు స్వయంగా వెలిసిన స్వయంభూ ఆలయం నుండి ఈరోజు ఇంత ధనిక ఆలయంగా పిలువబడుతుంది, ఇది ఎలా సాధ్యమైంది స్వామి? అది స్వామివారు భక్తులకి ఎవరెవరికి ఏమేమి అనుగ్రహం చేస్తారో మనకు తెలియదు. ఒక్కొక్క భక్తుడికి స్వామివారు ఏదో విధంగా అనుగ్రహం చేసి ఉంటారు. ప్రతి భక్తుడి దగ్గర ఒక కథ ఉంటుంది స్వామివారు తనకి ఇది చేశారని. ఇప్పుడు కొండ మీద 70,000 మంది భక్తులు ఉంటే మీరు వెళ్ళి వాళ్ళని పలకరిస్తే 70,000 కథలు దొరుకుతాయి మీకు. కాబట్టి తిరుమలకు వచ్చి వట్టి చేతులతో వెళ్ళిన వారు ఎవరు లేరు. స్వామివారు అనుగ్రహం ప్రతి వారికి ఇస్తూనే ఉంటారు. స్వామివారి స్వయంగా మాటల్లో, స్వామివారి మాటల్లో చెప్పాలంటే బ్రహ్మాది దేవతలకు ఒక వాక్కు ప్రదానం చేస్తారు. నేను ఈ శ్వేతవరాహ కల్పం చివరి వరకు సాక్షాత్ వైకుంఠంలో ఎలా ఉంటానో అదే వైభవంతో ఈ వెంకటాచల పర్వతాల్లో వెలిసి ఉంటాను, ఇక్కడ ఒక భ్రమను కల్పిస్తాను. ఆ భ్రమను చూసి భక్తులందరూ ఇదే భగవంతుడు అనుకొని అల్పమైన కోరికలు కోరుతూ ఉంటారు. వాళ్ళకి ఆ కోరికలను నేను అనుగ్రహించి వాళ్ళని పంపించేస్తూ ఉంటాను. వాళ్ళు మళ్ళీ మళ్ళీ కోరికలతో వస్తూ ఉంటారు, మళ్ళీ మళ్ళీ తీర్చి పంపిస్తూ ఉంటాను. ఏ కోటిలో 10 కోట్లలో ఒక్కడు వస్తాడు, వాడు ఆ భక్తుడు నాకు నువ్వే కావాలి అంటాడు. అటువంటి భక్తుడిని నేను చేరదీసి
నా పాదాల దగ్గర ఉంచుకొని జీవితాంతం కాపాడి చివరిగా నాలోకి నేను ఐక్యం చేసుకుంటాను. ఆ భక్తుడు ఒక్కడే ఆ భ్రమను వీడి నేను వైకుంఠంలో ఎలా ఉంటానో ఆ దర్శనం చేసుకోగలడు నా అనుగ్రహం వల్ల. కాబట్టి అటువంటి భక్తుడు ఎప్పుడో యోగానికి ఒక్కడు వస్తున్నాడు అని స్వామివారి మాటలతోనే చెప్పింది. కాబట్టి భక్తులు తమ కోరికలు తీరగానే స్వామివారికి ఒక కృతజ్ఞత చెప్పే విధంగా, వాళ్ళకి తోచిన కానుకలు కానీ, వాళ్ళు వేడుకున్న విధంగా కానీ, మొక్కుకున్న విధంగా కానీ, ఏదో విధంగా స్వామివారికి కానుకలు సమర్పించుకుంటూ ఉంటారు. కాబట్టి ఎక్కువ మంది భక్తుల కోరికలు తీరుతూ ఉంది కాబట్టి ఎక్కువ కానుకలు వస్తూ ఉంటాయి స్వామివారికి. గురుజీ, యాక్చువల్లీ ప్రపంచంలో ఇన్ని ఆలయాలు ఉన్నా శ్రీ వెంకటేశ్వర ఆలయానికి మాత్రమే ఎందుకు ఆ ధనిక ఆలయంగా పేరు వచ్చింది అని అంటే ఏం చెప్తారు? అదే, స్వామివారికి భక్తులు ఎక్కువ. వాళ్ళ ప్రపంచంలో చాలా ఆలయాలు ఉన్నాయి కదా స్వామి, అన్నిటికీ కూడా అలా రావచ్చు, వాళ్ళ కోరికలు తీరాలి కదా. అచ్చా, సో అత్యధిక ఇక్కడ తీరినట్టుగా ఎక్కడ తీరదు కదా, వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారంటారు. ఇక్కడ కోరికలు తీరినట్టు ఇంకా ఏ క్షేత్రంలోనూ తీరదు, అందువల్ల స్వామివారి కానుకలు ఎక్కువ వస్తూ ఉంటాయి. అది అదే కారణం, ఇంకేం కారణం లేదు. స్వామి, స్వామివారికి వెంకటాద్రి అని, నీలాద్రి అని, అంజనాద్రి అని ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి, ఇలా ఎందుకు అండ్ ఎన్ని పేర్లు ఉన్నాయి దాని గురించి కొద్దిగా. అది స్వామివారు అనుగ్రహించిన భక్తుల యొక్క పేర్లతో ఆయా పర్వతాలు వెలిసి ఉంటాయి. అంజనాదేవిని అనుగ్రహించినందువల్ల అంజనాద్రి అని, గరుత్మంతుడు ఆదిశేషుడు ఇద్దరు వైకుంఠం నుంచి ఆ క్రీడా పర్వతాన్ని ఇక్కడ తీసుకొచ్చిన దానివల్ల గరుడాద్రి అని, శేషాద్రి అని, నీలుడనే వానరుడు తపస్సు చేసి మోక్షం పొందినందువల్ల నీలాద్రి అని, వృషభాసురుడిని సంహరించిన దానివల్ల అతని కోరిక మీద ఆ కొండకు వృషభాద్రి అని, దేవతలందరూ నివసించడం వల్ల వృషాద్రి అని, ఇలా రకరకాల పేర్లు. ఇవే కాకుండా, ఈ ఏడు పేర్లే కాకుండా తిరుమలకు దాదాపు ఒక 30 కారణాంతరాల వల్ల ఏర్పడిన పేర్లు ఉన్నాయి. ఒక్కొక్క యుగంలోనూ వెంకటాచల పర్వతాలను ఒక్కొక్క పేర్లో పిలిచేవాళ్ళు, అలాంటివి చాలా ఉన్నాయి. గురుగారు, ఇప్పుడు మనం ప్రజెంట్ కలియుగంలో ఉన్నాం. కలియుగంలో ప్రపంచం అంతా అంతమైపోతుందని ఇటు గీత కానీ, లేదా బైబిల్ కానీ, లేదంటే ఖురాన్ కానీ, ఏ మత గ్రంథాన్ని చూసినా కూడా తొందరలో సృష్టి అంతా కూడా నాశనం అయిపోతుంది అని చెప్తూ ఉంటారు. ఎంతవరకు నిజం ఇది? కలియుగంతో అంతం కాదు, కలియుగం యుగం అంతమవుతుంది అంతే, ప్రపంచం అంతం కాదు. కలియుగం అంతమవుతుంది, మళ్ళీ కృతయుగం ప్రారంభమవుతుంది. కలియుగాంతంలో 7 in 6 మంది చనిపోతారని, 7 in 1 మాత్రం బ్రతుకుతారని, అది పుణ్యాత్ములు, యోగులు, సిద్ధులు, మహర్షులు, ఆధ్యాత్మిక చింతన, నిజమైన ఆధ్యాత్మిక వేత్తలు, దైవభక్తులు వీళ్ళు మాత్రం జీవిస్తారని, వీళ్ళతోనే కృతయుగం మళ్ళీ ప్రారంభమవుతుంది. ఓకే స్వామి, ఇప్పుడు బైబిల్ ప్రకారంగా చూసినా, ఖురాన్ ప్రకారంగా చూసినా, ఈ భూమి అనేది దేవుడు అనేవాడు సృష్టించాడు, ఈ ఆకాశాన్ని కూడా దేవుడే సృష్టించాడు అని అంటారు. వాళ్ళ గ్రంథం ప్రకారంగా మొదటి మానవుడు ఆదాము, హవ్వ అని అంటారు. సో మన గ్రంథం ప్రకారంగా మొదటి మానవుడు ఎవరు, ఆకాశాన్ని సృష్టించింది ఎవరు, భూమిని సృష్టించింది ఎవరు అని అంటే ఏం చెప్తారు? పంచభూతాలు కూడా మహావిష్ణువు నుంచే ఉద్భవించిందని ఉపనిషత్తులు చెప్తుంది. తరువాత బ్రహ్మ మానస పుత్రుడుగా పుట్టిన మను అనే దేవత, అతని సంతతి వారు మానవులు అంటారు. అలా మనువులు ఒక్కొక్క మన్వంతరంలో ఒకరొకరు వస్తారు, వారి సంతతి వారు భూమిలో ఉంటారన్నమాట. అతను ప్రజాపతులు అంటారు వాళ్ళని, వాళ్ళ నుంచే మానవులు సృష్టింపబడుతూ ఉంటారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని అంటారు. అలాగే ఆపద మొక్కలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని అంటూ ఉంటారు. వీటికి ఉన్న అర్థాలేంటి స్వామి? ఆపద మొక్కుల వాడంటే స్వామివారు, ఇప్పుడు మనం తిరుమలలో చూస్తూ ఉంటాం నిలువు దోపిడి అని ఒక ప్రార్థన ఉంటుంది. ఒకరు చావు బతుకుల్లో ఉన్నప్పుడు, లేక ఏదైనా అత్యంత కష్టమైన పరిస్థితుల్లో, ఇంకా తీర్చుకోలేమనే పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అలాంటప్పుడు ఇంకా అన్నదా శరణం నాస్తి త్వమేవ శరణం అమ్మ అని స్వామివారిని పాదాలు పట్టుకుంటారు. ప్రార్థన చేసుకొని నాకు ఈ కష్టం తీరిందంటే ఇప్పుడు నా ఒంటి మీద ఏది ఉందో అవన్నీ కూడా నీకు కానుగ్గా ఇచ్చేస్తానని మొక్కుకుంటారు. అలాంటి సమయంలో వారి కష్టాలు తీరిపోతుంది. అప్పుడు వాళ్ళ ఒంటి మీద ఏదేది ఉన్నాయో, నగలు కానీ, చీర కానీ, మాంగళ్యం కూడా, తాళిబొట్టు కూడా స్వామివారికి తీసుకొచ్చి సమర్పణ చేసేస్తారు. కొత్త తాళిబొట్టు చేసుకొని
లోపల వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత హుండీ దగ్గర వచ్చి కొత్త తాళిబొట్టు ముందు వేసుకొని తర్వాత పాత తాళిబొట్టు తీసి హుండీలో వేసేస్తారు. అది ఆపద మొక్కల వాడు అనేది. ఆపద సమయంలో ఇంక ఎవ్వరూ ఏమీ చేయలేని సమయంలో స్వామివారిని శరణం అంటారు. అదే ఆపద మొక్కల వాడు. గోవింద అనేది సంస్కృత పదంలో గోవింద అన్నప్పుడు గోవిందుడు అన్నవాడు వేదాలను రక్షించినవాడు అని అర్థం దానికి. అది కృష్ణావతారంలో స్వామికి కృష్ణ పరమాత్మకు అది సార్థకంగా గోవింద అని వచ్చింది. కానీ సహస్రనామంలో గోవిందనామం మొదటి నుంచే ఉంది. అది వేదాలను రక్షించినవాడని. కృష్ణ పరమాత్మగా గోవింద అంటే గోవులను పాలించినవాడని. స్వామి, ఒక చిలిపి ప్రశ్న ఏంటంటే, ఏదైనా వస్తువు పోయినప్పుడు కానీ లేకపోతే అనుకున్న పని జరిగినప్పుడు అయిపోయిందా కాలేదా అని అంటే ఇంకా గోవిందేనా అంటారు, గోవింద అంటారు లేదంటే స్వామివారి చేరిపోయిందని అర్థం. అచ్చా, అంటే ఇప్పుడు ఈ కాలంలో కూడా ఏదైనా ఫోన్ పోయిందా అని అంటే పోగొట్టేసావా అని అంటే పోగొట్టానంటే అది ఇంకా అది ఈ మధ్య కూడా ఒక చోట యూట్యూబ్లో అక్కడ చూశాను. మన వైదిక సాంప్రదాయాల్లో ఉండే అత్యంత పవిత్రమైన పదాలన్నిటినీ కూడా కొన్ని తక్కువ చేసి దాన్ని వేరే విధంగా ఆ పదాలను వాడడము అనేది, అది మన హైందవ ధర్మం మీద జరుగుతున్న ఒక దాడి. అది స్వామి, అదే వేరే మతాల్లో జరగదు. మన మతాల్లోనే మనవాళ్ళే మనమే వాడుతూ ఉంటాం అట్లాంటి పేర్లు. అది కలి ధర్మం అంతే, అందుకన్నా ఇంకేం చెప్పలేము. ఆ కలియుగంలో ఇటువంటివి అప్రాచ్య పనులు, అపచారాలు, అపరాధాలు ఎక్కువగా ఉంటాయి. దైవ దూషణ, వేద దూషణ ఇవన్నీ ఎక్కువగా ఉంటుంటాయి. సో దీని గురించి చాలా యంగ్స్టర్స్ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. దీని గురించి అయితే ఎందుకంటే ఏదైనా పోతే గోవింద అని సరదాగా అది మన పెద్దవాళ్ళు, ప్రాచీనులైన మన మహర్షులు వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ఈ పదాలను అన్నింటినీ కూడా వేదాల్లో నుంచి తీసి మనకు అప్పచెప్పారు. ఇవన్నీ వాటిని అత్యంత పవిత్రమైన పరిస్థితుల్లో వాడుతూ ఉంటాం. అటువంటి దాన్ని ఇటువంటి నీచమైన కార్యాలకు, నీచమైన సందర్భాల్లో వాడడం అనేది ఒక మహాపాపం. స్వామి, ఇంత ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర ఆలయానికి మీరు ప్రధాన అర్చకులుగా కావటం అసలు ఎలా జరిగింది స్వామి? అది స్వామివారి అనుగ్రహం అంతే, స్వామివారి సంకల్పం. అంటే మీరు ప్రధాన అర్చకులుగా ఎలా మారారు స్వామి? ప్రధాన అర్చకులు అనేది పదవి అది ఈ మధ్య ఏర్పడిందండి. అది రాజకీయాల్లో జరిగిన ఒక కుట్ర. అది 4 కుటుంబాలు ప్రాచీనంగా స్వామివారి సేవలో ఉన్నాయి. ఆ 4 కుటుంబాల్లో పెద్ద చిన్న ఏది ఉండదు, అందరూ సమానంగా ఉండేవాళ్ళం. కానీ ఈ 4 కుటుంబాల మధ్య చిచ్చుబెట్టి, అన్నదమ్ముల మధ్య చిచ్చుబెట్టి, వాళ్ళని వేరు చేసి, వాళ్ళ మధ్య విరోధాలు కల్పించి, తిరుమల దేవాలయం యొక్క నిర్వహణ వాళ్ళు తీసుకోవాలనే ఒక దురుద్దేశంతో ఈ ప్రధాన అర్చక అనే పదవిని సృష్టించి అది ఒక 4 మాత్రం ఇచ్చి మిగిలిన వాళ్లకు వాళ్ళ మీద ద్వేషాన్ని రగిలేటట్టు చేశారు. స్వామి, మీ కుటుంబ నేపథ్యానికి వచ్చిన లేకపోతే మీ వ్యక్తిగత జీవితం కానీ ఎక్కడి నుంచి ఎలా ప్రారంభమైంది, అది చివరికి ఈరోజు ప్రధాన అర్చకులుగా మీరు ఉండటం అనేది ప్రయాణం ఎలా జరిగింది? ప్రధాన అర్చకులు అనేది వాడద్దండి, అసలు ఆ పదమే అసలు అర్థం లేదు. అక్కడికి ఏమి లేదు ప్రధాన అర్చకులు అంటే. ఏదో ఒక 10 రూపాయలు ఎక్కువ వస్తుంది, సంభావన ఎక్కువ ఇస్తారు అంతే, అంతకన్నా అక్కడ ఏమి లేదు. జీవితం ఎలా ప్రారంభమైంది? అంతకుముందు తొండమాన్ చక్రవర్తి కట్టించిన దేవాలయం ఉండేది. అది కొన్ని నైసర్గిక వైపరీత్యాల వల్ల భూగతమైపోగా స్వామివారి యొక్క బింబం కూడా భూగతమైపోయి ఉంటుంది. అప్పుడు కొన్నేళ్ల తర్వాత ఆ సమీపంలో ఒక వేణుగోపాల స్వామి ఆలయంలో ఉండే అర్చకులు, గోపీనాథులు అని పేరు ఆయనకి, ఆయనకు స్వామివారు స్వప్నంలో కనబడి ఇలా కొండ మీద స్వామి పుష్కరిణి తీరానికి దక్షిణ నైరుతిలో ఒక సంపంగి వృక్షము, తింత్రిణి వృక్షం రెండు ఉన్న చోట కింద పాముల చీమల పుట్టలో నేనున్నాను, నన్ను బయటికి తీసి అక్కడే అదే చోట ప్రతిష్ఠించవలసిందని స్వామివారు ఉత్తర్విస్తారు. అలాగే ఇంకొక గ్రామంలో ఉన్న రంగదాస్ అనే ఒక యాదవుడికి కూడా అదే కల స్వప్నం వస్తుంది. అప్పుడు వాళ్ళిద్దరూ వాళ్ళ ఊర్ల నుంచి బయలుదేరి తిరుమలకి వచ్చి స్వామి పుష్కరిణి దగ్గర కలుసుకుంటారు. అప్పుడు ఒకరికొకరు చెప్పుకుంటారు నాకు ఇట్లా కల వచ్చిందని. అప్పుడు వెతికి ఆ విగ్రహాన్ని ఎక్కడుందో చూసి నీలగోక్షీరధారా భువే నమః అని స్వామివారికి కపిలగోవు యొక్క పాలు కుండలతో తీసుకొచ్చి ఆ పుట్టపైన పోసినప్పుడు ఆ మట్టి కరిగిపోయి స్వామివారి విగ్రహం బయట వస్తుంది.
దాన్ని అక్కడే భరద్వాజ మహర్షి చేత వైఖాన సాగమ రీతిగా ప్రతిష్ఠ చేయించారు. అప్పటి నుంచి వైఖాన సాగమ ప్రకారంగా స్వామివారికి నిత్య ఆరాధనలు జరుగుతుంది. ఆయన గోపీనాథులు అనే ఆయన వైఖాన సర్చకులు. ఆయన వంశంలో అప్పటి నుంచి ఈ రోజు వరకు మేము 4 కుటుంబాలుగా ఉండి స్వామివారి కైంకర్యాలు వైఖాన సాగం రీతిలో చేస్తున్నాం. కళలు అంటే ఏంటి, పీడ కళలు అంటే ఏంటి, అసలు దీనికి ఉన్న సందేహం ఏంటి సార్? ఇది ఒక సినిమాలాగా వస్తుంది, ఒక 3D పడుకోగానే మళ్ళీ లేగగానే మర్చిపోతూ ఉంటాం సార్. కళ అనేది మన సబ్కాన్షియస్ మైండ్ యొక్క ప్లే. అది సబ్కాన్షియస్ మైండ్ మనకి చిన్నప్పటి నుంచి ఉన్న మెమరీస్ని అంతా స్టోర్ చేసి పెట్టుంటుంది ఒక చోట. మనం నిద్రపోయేటప్పుడు మనం కాన్షియస్ స్టేట్లో ఉండమన్నమాట. స్వామి కాన్షియస్ స్టేట్లో ఉండము, అప్పుడు సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్ అయిపోతుంది. సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్ అయినప్పుడు ఆ పాత జ్ఞాపకాలను అన్నిటినీ తీసుకొని దాన్ని ప్లే చేస్తూ ఉంటుంది. ఓకే, అలా మనం ఇప్పుడు మన వీడియోలో మనం మొబైల్ ఫోన్లో ఎట్లా స్క్రోల్ చేస్తాము, వెతుకుతూ ఉంటాము కదా మనకు కావాల్సిన సబ్జెక్టు, అట్లా స్క్రోల్ చేసేలాగా సబ్కాన్షియస్ మైండ్ అలా చేసి దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది. గ్రంథాల్లో కానీ వేదాల్లో కానీ దీని గురించి ఏమైనా బోధించినట్టు కానీ ఏమైనా ఉన్నాయా సార్? ఉన్నాయి. దుస్వప్నాలు సుస్వప్నాలు అని కొన్ని మనకు పంచాంగాల్లో చెప్తారు, ఏది మంచిది ఏది చెడ్డది అని. కొన్ని వేకోజాములో వచ్చే కొన్ని స్వప్నాలు ఫలిస్తాయని కూడా అంటూ ఉంటారు స్వామి. అది ఎంతవరకు నిజం అనేది అనుభవం వల్ల మనం తెలుసుకోవాల్సిన విషయాలు అవన్నీ. మనం స్పెసిఫిక్గా చెప్పలేం, సైంటిఫిక్గా వాటికి ప్రూఫ్స్ లేదు. కాకపోతే ప్రమానిషన్ అని ఒకటి ఉంది. ప్రమానిషన్లో ఎట్లా అంటే జరగబోయే విషయాలు కొన్ని సైన్స్లో చాలా డీప్గా వెళ్ళిపోవాల్సి వస్తుంది. జరగబోయే విషయాలు కొన్నిటిని మైండ్ గ్రాస్ప్ చేస్తూ ఉంటుంది. అది ఎందుకు ఎట్లా గ్రాస్ప్ చేస్తుంది అంటే ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ది బాడీ ఎక్స్పీరియన్సెస్ అంటారు, ట్రావెలింగ్ ఇన్ టు ద ఫ్యూచర్ అంటారు, టైం ట్రావెల్ అంటారు, సో మెనీ నేమ్స్ ఆర్ దేర్. అటువంటి ఫినామినన్ జరిగినప్పుడు ఫ్యూచర్లో జరిగిన విషయాలు కొన్నిటిని అది స్టోర్ చేసి మనకి మామూలుగా మర్చిపోతూ ఉంటాము, కానీ విజన్స్లో కొన్ని కనిపిస్తుంటాయి. డ్రీమ్ కాకుండా విజన్స్ అనేది అంటే కాన్షియస్గానే ఉంటాము కానీ మనం ఇంకొక డైమెన్షన్లో ఉంటాం. అప్పుడు ఆ విజన్స్లో కనిపించేది మాత్రం కరెక్ట్గా జరుగుతూ ఉంటుంది. అది వేరే సబ్జెక్ట్. అది స్వామి, చాలామంది భక్తులు అనేది ఏంటంటే శ్రీవారికి ఉన్నంత ప్రాధాన్యత శ్రీవారి తల్లిగారికి లేదు వకలదేవికి అని అంటున్నారు, ఎంతవరకు నిజమే? శ్రీవారికి జన్మ లేదు కదా. ఆయన అజుడు అంటారు. ఆయన అజహ, అజహ అంటే జన్మ లేనివాడు. భగవద్గీతలో కూడా ఏం చెప్తాడు, సృజామ్యహం అంటారు, నన్ను నేను సృష్టించుకుంటాను అంటాడే కానీ నేను పుడతానని చెప్పలేదు. మానవ రూపంలో వచ్చినప్పుడు కృష్ణావతారంలో కానీ వామనావతారంలో కానీ పరశురామావతారంలో కానీ రామావతారంలో కానీ ఆయన మానవ జన్మగా మానవ యోనిలో ఒక తల్లి గర్భంలో పుడతారు. అంతేగాని ఆయనకు జన్మ లేదు. ఆయన ఆది మధ్యాంతరహితుడు. ఆయనకు పుట్టుక లేదు, చావు లేదు, శాశ్వతం. అంటే శ్రీవారి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి జరిగేటువంటి పూజలు ఎక్కువగా ఉంటాయి కానీ వకులదేవికి, వకులమాలికాదేవి అనేది పురాణాల్లో వచ్చిన పాత్ర. ఆగమశాస్త్రంలో వకులమాలిక దేవతగా ఎక్కడా కనిపించదు మనకి. దేవాలయంలో ఉన్న 3 శక్తుల్లో అమ్మవారు, మహాలక్ష్మి అమ్మవారు 3 రూపాలుగా ఉంటారు, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి అని. అందులో జ్ఞానశక్తి అనేది స్వామివారి వక్షస్థలంలో అమ్మవారుగా ఉంటారు. ఇంకొక అమ్మవారు వచ్చి బంగారు వాకిల్లో పైన మనం చూడవచ్చు, గజలక్ష్మిగా కనిపిస్తారు. 3 లక్ష్మి పాకశాలలో ఉంటారు, పాకలక్ష్మి అని పేరు ఆమెకి. అంటే అన్నాద్భవంతి భూతాని అన్న నివేదనలను తయారు చేసే చోట ఆమె ఉంటారు, అన్నలక్ష్మిగా ఉంటారు. సో స్వామివారికి స్వామివారి అమ్మగారు వకులమాలికాదేవి అనేది వెంకటాచల మహత్యంలో వచ్చిన ఒక పురాణ పాత్ర. ఓకే, యశోదాదేవి యొక్క మరొక అవతారం అంటారు. సో పూజల విషయం వచ్చేస్తే సమానంగా ఉంటుందా స్వామి, లేకపోతే ఎలా చేస్తూ ఉంటారు? రోజు నివేదనలు ఉపచారాలు అన్నీ అమ్మవారికి జరుగుతూ ఉంటుంది. శుక్రవారం అభిషేకం చేస్తాము, అలంకారాలు జరుగుతూ ఉంటుంది, అన్నీ జరుగుతుంది. కాకపోతే తిరుమల క్షేత్రం ఆగమశాస్త్రోక్తంగా స్వామి మాత్రమే ప్రధానం. ఓకే, వరాహస్వామి వారు క్షేత్రాధిపతిగా ఉన్నా కూడా
నరసింహస్వామి ఉన్నా కూడా, వరదరాజస్వామి ఉన్నా కూడా, వృషక్సేనుల వారు ఉన్నా కూడా ప్రాధాన్యత అనేది స్వామివారికి మాత్రమే. ఈయనకు మించి ఎక్కడ ఎవరికి ప్రాధాన్యం ఉండకూడదు. స్వామివారు మీరు పొద్దున్న లేవగానే సాయంత్రం వరకు స్వామివారికి సేవలు చేస్తూనే ఉంటారు. అనేక విధాల పూజలు చేస్తూ ఉంటారు, నైవేద్యాలు పెడతారు, పూజ కైంకర్యాలు చేస్తూనే ఉంటారు. సో మీ అనుభూతి దేవుడితో ఎలా ఉంటుంది? చాలాసార్లు దేవుడిని స్పృశిస్తూ ఉంటారు, సో మీకు కలిగే అనుభూతి ఎలాంటిది? అవి ఎన్నో ఉంటాయి, అవి బయట చెప్పుకోకూడదు. చెప్పుకున్న నమ్మరు, అతిశయోక్తులు అంటారు, పబ్లిసిటీ కోసం మాట్లాడుతున్నానంటారు. కాబట్టి అవన్నీ బయట చెప్పుకోకపోవడమే బెటర్. చెప్పుకోవడానికి కూడా అనుమతి ఉండదు నాకు. అది పూర్తిగా బిట్వీన్ మీ అండ్ హిమ్ అంతే. ప్రతి భక్తుడికే అంతే, తనకి భగవంతుడితో ఉండే సంబంధం అంతే, టోటలీ ప్రైవేట్. స్వామి, కొద్దిగా ఒక చిన్న ధర్మ సందేశం అడుగుతాను మిమ్మల్ని. స్వామివారి ఆలయాలకు వెళ్ళినప్పుడు గుడిలో బయట గంటను అనేది ఉంటుంది, ఆ గంటని దబదబా బాదుతూ ఉంటారు, అసలు ఆ గంటకున్న ప్రాముఖ్యత ఏంటి అసలు? అది ఆగమ శాస్త్రోక్తంగా గంట అనేది ఉండాలి. గంట అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి లోపల మాకు చేతి గంట ఉంటుంది, బయట పెద్ద గంట ఉంటుంది. లోపల చేతి గంట వచ్చి ఉపచారాలు స్వామివారికి సమర్పించేటప్పుడు ఏకాంతమైన ఉపచారాలు, ధూపదీపాలప్పుడు, నివేదనలప్పుడు, లేక కొన్ని మంత్రాలు, రహస్యమైన మంత్రాలు ఉచ్చరించేటప్పుడు బయట ఎవరికి వినిపించకూడదనే కోసం ఆ గంట ఉంటుంది. ఆగమ శాస్త్రంలో ఆగమార్థంతు దేవానాం, గమనార్థంతు రక్షసాం, ఘంటాంతర సంతాడ్య అంటారు. అంటే దేవతలను ఆహ్వానించడానికి, భూత ప్రేత పిశాచాదులను తరిమేయడానికి ఆ గంట శబ్దం వినిపిస్తుంది. ఆ గంటకు ఆవాహనం అంతా ఉంటుంది. పెద్ద గంట ఏమంటే, స్వామివారికి నివేదన జరుగుతున్నప్పుడు పెద్ద గంట మోగిస్తారు. పెద్ద గంట మోగించినప్పుడు స్వామివారికి నివేదన అవుతుందని భక్తులకు తెలుస్తుంది. ఎంతోమంది భక్తులు స్వామివారి నివేదన తర్వాతే భోజనం చేస్తుంటారు. కాబట్టి అది తర్వాత దర్శనం కోసం మనం కాచుకొని ఉండాలి. దర్శనం ఇప్పుడు లేదనేది వాళ్ళకి తెలుస్తుంది, ఓపిగ్గా కాచుకొని ఉంటారు వాళ్ళు. అందుకు గంట. తిరుపతి బాలాజీ టెంపుల్కి వస్తున్నప్పుడు చాలామంది అనుకునేది ఏంటంటే, విఐపీలకైతే సపరేట్ ఒక మార్గం ఉంటుంది, రిఫరెన్సెస్ పైన ఒకలాగా భక్తులకు ఒక దారి ఉంటుంది, అంటే డబ్బు ఉన్న వాళ్ళకి ఒక విధంగా, పేదవాడికి ఒకలాగా అనేది చిన్నగా బాధపడుతూ ఉంటారు. దాని గురించి నేను మాట్లాడకూడదు, ఎందుకంటే ఇది ఆగమ శాస్త్రానికి సంబంధించింది కాదు స్వామి, ఇది అడ్మినిస్ట్రేషన్కి సంబంధించింది. కాబట్టి దీనిపైన కామెంట్ చేయాలి. నేను ఐఎమ్ నాట్ అన్ అడ్మినిస్ట్రేటర్. నేను అర్చకుడిగా స్వామివారికి ఆరాధన చేస్తాను. స్వామివారికి ఆరాధన చేసేటప్పుడు అక్కడ ఎవరున్నారనేది నాకు అనవసరం. ఒక్క భక్తుడున్నా సరే, లక్ష మంది భక్తులున్నా సరే, ఆ ఒక్క భక్తుడు కూడా లేకపోయినా సరే, ఆ వచ్చిన ఒక్క భక్తుడు మహారాజా, చక్రవర్తి, మంత్రి, సీఎం, ప్రైమ్ మినిస్టర్, ఆఫీసర్ అనేది నాకు అనవసరమైన విషయం. నాకు యజమాని భగవంతుడు. కాబట్టి ఆయనకు మంత్రలోపం లేకుండా, క్రియాలోపం లేకుండా, భక్తిలోపం లేకుండా, ద్రవ్యలోపం లేకుండా ఆయనకు సంపూర్తిగా ఏకాగ్రతతో నా మనసు ఇటువైపు రాకుండా, భక్తుల వైపు రాకుండా, భగవంతుడి వైపు మాత్రమే మనసు ఉంచి ఆయన మీద పూర్తి భక్తితో స్వామివారికి ఉపచారాలు చేయడం, స్వామివారి కైంకర్యాలు చేయడం మాత్రమే నా డ్యూటీ. బయట ఏం జరుగుతుంది అనేది నాకు సంబంధం లేని విషయం. స్వామి, మీరు దేవుడికి ఎక్కువ భయపడతారా, దయ్యానికి ఎక్కువ భయపడతారంటే ఏం చెప్తారు? భగవంతుడు ఉన్నాడని నాకు తెలుసు కాబట్టి భగవంతుడికి భయపడతాను. దెయ్యాలు ఉన్నాయన్నది నాకు తెలియదు కదా, నేను ఎప్పుడు చూడలేదు. అవన్నీ భగవంతుడు అన్నిటికన్నా ఉన్నతమైన శక్తి. అది ఉన్నప్పుడు ఇంకా మిగతావే ఉండవు. భయపడాల్సిన పని ఏం లేదు, ఎందుకంటే మనం అపచారం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు భయపడతామే కానీ, మాకు మా ఇంట్లో మా తాతగారితో ఉన్నట్టే ఉంటాం మేము మా స్వామితో. మాకు మా రిలేషన్షిప్ తాత మనవడిలాగా ఉంటుంది. కాబట్టి భయపడాల్సిన, తాత దగ్గర మనవడు భయపడ్డు. ఓకే, కాబట్టి మా రిలేషన్షిప్ అలాగే ఉంటుంది. మేము తాతగారితో ఆర్గ్యూ చేస్తాము, కోపం చేసుకుంటాము, బతిమలాడుకుంటాము. వెళ్ళేటప్పుడు ఊరికి వెళ్ళి వస్తానని చెప్పేసి వస్తాను. వెళ్ళిన తర్వాత, తిరిగి వెళ్ళిన తర్వాత బాగున్నావా అని అడుగుతారు. గుడికి వెళ్ళినప్పుడు ఇన్ని లక్షల మంది భక్తులు వెళ్తున్నారు కదా, నాకు ఇది కావాలి అది కావాలని అడుగుతారు కదా. ఏ ఒక్క భక్తుడైనా, స్వామి మీరు బాగున్నారా, మీకు నైవేద్యం జరిగిందా, నైవేద్యం తృప్తిగా ఉండిందా, రుచిగా ఉండిందా, మీకు విశ్రాంతి దొరికిందా, ఎవరైనా అడుగుతారా? అడిగారు స్వామి. తనకు కావాల్సింది మట్టుకు అడుగుతారే కానీ మేము అడుగుతాం, ప్రతిరోజు అడుగుతాం స్వామి దగ్గరికి వెళ్ళి. అది మాకు, నాకు భగవంతుడికి ఉన్న రిలేషన్షిప్. అది ఇది ఇంకేది కావాలని అడగను. అంతటి మహాభాగ్యమే మీకు దక్కినప్పుడు ఇంకా బహుశా అంతకు మించి అందరికీ ఉంటుంది. అది ఎవ్రీబడీ షుడ్ డెవలప్ దట్
టైప్ ఆఫ్ అఫినిటీ టువర్డ్స్ గాడ్. స్వామి, చాలామందికి ఒక్కొక్క దేవుళ్ళు ఒక్కొక్కటి చాలా ఇష్టం ఉంటుంది. శ్రీరామచంద్రుడు అంటే ఒక ఇష్టం ఉంటుంది, శివుడు అంటే ఒకటి ఉంటుంది. అలా వెంకటేశ్వర స్వామిలో మీకు బాగా నచ్చిన విశేషం? అంతా ఒకటే అది, రామలింగం గర్భాలయంలో రాములు వారు ఉన్నారు, కృష్ణస్వామి ఉన్నారు. అంటే ఆ ఘట్టంలో, ఒక్కొక్క ఘట్టంలో ఉన్నప్పుడు ఆయన ఈయన అనేది తెలిసిపోతుంది. ఆయనే ఈయన అని తెలిసిన తర్వాత మళ్ళీ ఏముంది, అన్నీ ఆయనే అయినప్పుడు ఏది మీకు బాగా నచ్చుతున్న ఘట్టాలు ఉంటాయి కదా స్వామి, కొన్ని శ్రీరాముడు వారు సీత విషయంలో ఉంటుంది, శివుడు అవన్నీ అవన్నీ లీలలు స్వామి, లీలలు తెలిసి జరిగేవి అవన్నీ, ఆయనకు తెలియకుండా జరిగిందే కాదు కదా. కాబట్టి ఆ లీలలు కాబట్టి దాని గురించి మనం పెద్దగా దాన్ని మనం విమర్శించాల్సిన పని, లేకపోతే దాన్ని తరచి చూడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆయనే అంతా, ఆయన సంకల్పమే అంతా జరుగుతూ ఉంటుంది. స్వామి, చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానం అనగానే అందరికీ బాగా గుర్తుకొచ్చేది తల వెంట్రుకలు. సో అది ఎందుకు సమర్పిస్తారు, ఎన్ని రోజులు ఇంకా సమర్పించాలి అలా, ఎందుకంటే అది అప్పుగా అని వింటూ ఉంటాం. అదేమీ లేదు, తల వెంట్రుకలు అనేది ఒక మనిషికి, ప్రతి మనిషికి, స్త్రీలకైనా పురుషులకైనా అందాన్నిచ్చే ఒక విషయం. కాబట్టి దాన్ని స్వామివారికి సమర్పించుకుంటే తన తన యొక్క సౌందర్యాన్ని, అందాన్ని స్వామివారికి సమర్పించుకుంటున్నాం అనేది ఒకటి. వెంట్రుకల్లో మనం చేసిన పాపాలన్నీ నిక్షిప్తమై ఉంటానేది ఉంటుందనేది, అందువల్ల మనం చేసిన పాపాలన్నీ కూడా స్వామివారికి సమర్పించేసుకొని పుణ్యం సంపాదించుకుంటామనేది ఆ వెంట్రుకలు యూజ్ చేసేది, అది ఆ పరమార్థం. అది స్వామి, పాపాలు పుణ్యాలు అంటే గుర్తుకొచ్చింది, ఏదైనా పాపం చేస్తే దానికి పరిదోషంగా ఏదైనా పుణ్యాలు చేస్తే పోతుంది అని అంటారు, అది ఎంతవరకు నిజం? నాకు తెలియదు ఆ విషయాలు. పాపం అనేది తెలిసి చేయడం మహాపాపం, తెలియకుండా చేస్తే అపచారం, తెలిసి చేస్తే మహాపాపం అవుతుంది. తెలిసి చేసిన మహాపాపాలకి పరిహారం అనేది ఉండదు, అనుభవించాల్సింది. కృష్ణ పరమాత్మ చెప్తారు కదా, నాకు కావలసిన వారు ఎవరు లేదు, నాకు శత్రువులు ఎవరు లేరు, వాళ్ళ వాళ్ళ పాపపుణ్యాలను అనుసరించి వాళ్లకు కర్మఫలాలు అనుగ్రహిస్తూ ఉంటాను అంతేగాని నేను చేసేది ఏమీ లేదని వస్తారు, తను తప్పుకుంటాడు. కాబట్టి మన వైదిక ధర్మం అనేది కర్మసిద్ధాంతం పైన ఉంటుంది. కాబట్టి మనం ఏది మంచిది చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. సో చెడు చేసి పుణ్యం చేసినంత మాత్రాన పాపం అయితే పోదు, అది వేరే సబ్జెక్ట్ అది. ఓకే, స్వామివారిని, వెంకటేశ్వర స్వామివారిని కలియుగ దైవం అని అంటారు, ఎందుకంటారు స్వామి? అది ఒక శ్లోకంలో కృతయుగే నారసింహస్య త్రేతానాం రఘునందన ద్వాపరే వాసుదేవస్య కలో వెంకటనాయక, అంటే ఆ యుగాల్లో ఎవరు ప్రసిద్ధి చెందిన వాళ్ళు, కృతయుగంలో నరసింహస్వామి, త్రేతాయుగంలో రామచంద్రమూర్తి, ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ, కలియుగంలో వెంకటేశ్వర స్వామి అని ఆ శ్లోకం చెప్తుంది, అందువల్ల కలియుగం. స్వామి, వైకుంఠ ఏకాదశి ఇప్పుడు సమీపస్థం ఉంది, వెంకటేశ్వర ఆలయంలో దీన్ని ఎలా జరుపుకుంటారు అండ్ దీనికి ఉన్న ప్రాధాన్యత ఏంటి? విష్ణు దేవాలయాల్లో జనరల్గా వైష్ణవ సాంప్రదాయంలో విష్ణు పంచకం అంటారు, ఒక నెలలో 5 రోజులు విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైందని. శుక్లపక్ష ఏకాదశి, కృష్ణపక్ష ఏకాదశి, పౌర్ణమి, అమావాస్య 2 పర్వాలు, శ్రవణ నక్షత్రం, ఈ 5 విష్ణు పంచకం అంటారు. ఈ 5 దినాల్లోనూ మహావిష్ణువుకు విశేషంగా పూజలు జరిపి ఉపవాసం ఉండి అభిషేకాలు ఆరాధనలు జరిపించి నివేదనలు జరిపిస్తే పుణ్యం అంటారు. కాబట్టి నెలకు 2 సార్లు ఏకాదశి వస్తుంది ప్రతి నెల. అందులో పుష్యమాసంలో వచ్చే ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని దానికి పేరు. ఆ రోజు స్వామివారు యోగ నిద్ర నుంచి లేస్తారని. తిరుమలలో ఈ 365 రోజులు వైకుంఠ ఏకాదశి పుణ్యం ఉంటుంది ఎప్పుడు, ఎందుకంటే మామూలుగా వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా ఉత్సవాలు వెళ్తారు, అప్పుడు ఆ ఒక్కరోజు మాత్రం ఆ ఉత్తర ద్వారం తెరిచి ఉంచి అందులో నుంచి ఉత్సవాలు విశేష తిరువాభరణాలతో అలంకారమే వెళ్తే భక్తులందరూ గోవిందనామాలతో వెనక వెళ్తారు. ఆ వైకుంఠ ద్వారం గుండా వెళితే వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అనేది వైష్ణవ సాంప్రదాయం. తిరుమలలో ఉత్తర ద్వారం లేదు. సుమారు 11వ శతాబ్దంలో ఆనంద నిలయ విమానాన్ని పెద్దది చేసినప్పుడు క్రింద గోడలు ఆ బరువును తీసుకోవడానికి
గోడలను ఫోర్టిఫై చేసినప్పుడు ఇప్పుడున్న వైకుంఠ ప్రదక్షిణ ఏర్పడింది. ఆ వైకుంఠ ప్రదక్షిణాన్నే మనం ఇప్పుడు వైకుంఠ ద్వారంగా మనం వాడుకుంటూ ఉన్నాం అంతే. కానీ అది ఉత్తరముఖం కాదు. కానీ విశేషం ఏమంటే ఆనంద నిలయ విమానంలో ఉత్తరముఖంగా పరమపదనాథులు వేంచేస్తున్నారు. స్వామివారు వైకుంఠంలో ఎలా ఉంటారో పరవ్యూహంలో వేంచేస్తున్నారు. తర్వాత వాయవిమూలలో విమాన వెంకటేశ్వర స్వామి ఉన్నారు, ఆయన ఉత్తరముఖంగా ఉంటారు. కాబట్టి స్వామివారిని లోపల మూల వలన దర్శించుకొని ప్రదక్షిణంగా వచ్చినప్పుడు ఉత్తరముఖంగా ఉన్న పరమపదనాథుల్ని విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారిని దర్శించుకున్న ఫలితం కలుగుతుంది అనేది, అది 365 రోజులు దర్శనం ఉంటుంది. ఇక వైకుంఠ ఏకాదశి నాడు తిరుమల స్వామివారికి విశేషమైన తిరువాభరణాలతో అలంకారాలు జరుగుతుంది, విశేషమైన నైవేద్యాలు ఉంటాయి. మధ్యాహ్నం మలైప్ప స్వామివారు శ్రీదేవి భూదేవమ్మవార్లతో పుష్పపల్లకిలో వస్తారు, అది విశేషం. రథరంగ డోలోత్సవం జరుగుతుంది, సాయంకాలం ఆస్థానం జరుగుతుంది. ఇది మాత్రమే వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారికి జరిగే విశేషమైన కార్యక్రమాలు. మరుసటి రోజు వైకుంఠ ద్వాదశి నాడు స్వామి పుష్కరిణిలో స్వామివారి యొక్క సుదర్శన చక్రానికి చక్రస్నానం జరుగుతుంది, అదొకటి విశేషం. మిగతావన్నీ మామూలు ప్రకారం జరుగుతుంది. శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని ఒక యాదవరాజు కట్టాడు అని చెప్తూ ఉంటారు, ఎంతవరకు నిజం? స్వామివారు వైకుంఠం నుంచి అవతరించినప్పుడు స్వామివారు దేవశిల్పి అయిన విశ్వకర్మను పిలిచి 1000 స్తంభాలతో నాకు ఒక గుడి కట్టివు, నేను అందులో ఉంటానని చెప్తారు. విశ్వకర్మ అప్పుడు నిర్మించిస్తారు. అప్పుడు స్వామివారు శ్రీదేవి భూదేవులతో తన దేవతా గణాలతో అందరితోనూ అందులోకి ప్రవేశించి అందులో ఉంటారు. సాక్షాత్ అందరితోనూ మాట్లాడుతూ గిరికుంజ విహారిణే నమః అని ఆ వెంకటాచల పర్వతాల్లో అడవుల్లో సంచరిస్తూ ఉంటారు. జలపాతాలు, జలాశయాలు వాటిలో అంతా తిరుగుతూ ఉంటారు మహాలక్ష్మి అమ్మవారితో కూడా. తర్వాత కలియుగ ప్రారంభంలో ఇంకా నేను మాట్లాడను, నేను శిలారూపంలో ఉండిపోతాను. ఎందుకంటే కలియుగంలో భగవంతుడు మాట్లాడాడంటే నమ్మను కూడా నమ్మరెవరు. కాబట్టి నేను శిలారూపంలో ఉంటాను, అక్షావతారం అంటారు దాన్ని, అక్షావతారంలో ఉంటాను. కానీ యోగులతో మహాభక్తులతో నేను సంభాషిస్తూ ఉంటాను, వాళ్ళకు ఉత్తర్వులు ఇస్తూ ఉంటాను అని చెప్పి చెప్తారు. తర్వాత ఆ 1000 స్తంభాల మంటపం ఇప్పటికీ ఉంది, తిరుమలలో ఉంది, ఒక చోట ఉంది, అది ఎవరికి తెలియదు, నిక్షిప్తంగా ఉంది. తర్వాత తొండమాన చక్రవర్తి కలియుగం ప్రారంభంలో తొండమాన చక్రవర్తి వచ్చి పాండవుల యొక్క వంశం, అతను ఒక దేవాలయం స్వామివారి ఉత్తరం మీద కట్టించేస్తారు. అది కూడా తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని శతాబ్దాల తర్వాత అది భూగతమైపోతుంది. తర్వాత గోపీనాథులు వచ్చి మళ్ళీ ప్రతిష్ఠ చేస్తారు. ప్రతిష్ఠ చేసినప్పుడు సుమారుగా 1వ శతాబ్దంలో 4 స్తంభాలు, పైన సింపుల్గా ఒక కప్పు ఉండేది. తర్వాత పల్లవ మహారాజులు, చోళులు వాళ్ళందరూ కొద్ది కొద్దిగా మంటపాలు, గర్భాలయాలు, తర్వాత అంతరాళం, తర్వాత రాములవారి మేడ, అర్ధమండపం, తిరుమామణి మండపం, తర్వాత విమాన ప్రదక్షిణం, ఇవన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్కరు. వెండివాకిలికి బయట ఉన్న ఇప్పుడున్న మహాప్రాకారం వచ్చి విజయనగర్ కింగ్స్ కట్టారు. ఆయన కృష్ణదేవరాయలు కట్టి 15వ శతాబ్దంలో ఆయనే ఉండి దాన్ని ఇనాగ్రేట్ చేశారు. తన శిలారూపాన్ని, తన కాంస్య విగ్రహాన్ని కూడా అమ్మవారితో, రాణులతో, దేవేరులతో చేసి తనే దగ్గరుండి ప్రతిష్ఠ చేసుకున్నాడు. ఇప్పుడు కూడా మనం చూడొచ్చు, ఆయన ఉండే చేసుకున్నారు. ఆ ముహూర్తం అంతా కూడా ఉంది. అది ఎక్కువగా విజయనగర కింగ్స్, తిరుమల రాయ మంటపం, రంగనాయకుల మంటపం, అవన్నీ కూడా విజయనగర రాజులు కట్టిన చిన్న సారాంశం ఒక రెండు లైన్లో చెప్పాలి అని అంటే, మహాభక్తులు అనుకుంటే ఆయన చెప్పారు కదా, మహాభక్తులతో నేను మాట్లాడతానని చెప్పారు కదా, స్వామే చెప్పారు. కాబట్టి జరుగుండొచ్చు. ఏమైనా ఆధారాలు కానీ కనీసం నిజమా స్వామి అని నమ్మొచ్చారు? అది నిజమా అబద్ధమా అని ప్రశ్నించేంత యోగ్యత మనకు లేదు స్వామి. వాళ్ళు మహాభక్తులు, వాళ్ళ గురించి మనం మాట్లాడడం నమస్కారం పెట్టుకోవాల్సిందే కానీ వాటిని అన్నీ మనం విశ్లేషించకూడదు. విశ్లేషించే అర్హత మనకు లేదు స్వామి. ఏం అప్పుడు కాదు, ఇప్పుడు కూడా జరుగుతుంది అది.
ఈరోజు కూడా జరుగుతుంది. పాచికలే కాదు, ఎన్నో రకాలుగా స్వామివారు కనిపిస్తూ ఉంటారు, మాట్లాడతారు, ఏదో చేస్తుంటారు. ఆయన చేసే పనులు ఆయన చేస్తున్నారు, అది వాళ్ళకు వాళ్ళకి మధ్య బయట చెప్పుకోరు. స్వామి, ఫైనల్గా సిగ్నేచర్ స్టూడియోస్ వేదికగా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకి మీ ఆశీర్వచనం ఇవ్వాలని ఆశిస్తున్నాం. సిగ్నేచర్ స్టూడియోస్ సంస్థకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యమైన అనుగ్రహం ఉండాలని, ఇది దినదినాభివృద్ధి చెందాలని, ఒక మహత్తరమైన ఆధ్యాత్మిక సంస్థగా కానీ, ఆధ్యాత్మిక చింతనను పెంపొందించే విధంగా కానీ, ఉభయ రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కనుక తెలంగాణలోని వెంకటేశ్వర స్వామివారి భక్తులందరికీ, ఆధ్యాత్మికవేత్తలకి అందరికీ కూడా కావాల్సినంత పుణ్యక్షేత్రాల గురించి, అనేకమైన సమాచారాలు, అందులో జరిగే ఉత్సవాదులను గురించి కూడా దృశ్య కావ్యాలుగా, ఆయా క్షేత్రాల యొక్క మహిమలు, ఆయా క్షేత్రాల యొక్క చరిత్రలు, అక్కడక్కడి మహాభక్తుల యొక్క ఉదంతాలు, వీటన్నిటినీ కూడా సామాన్య భక్తులందరికీ కూడా తెలియజేయడంలో సిగ్నేచర్ స్టూడియోస్ ముందడుగు వేస్తుందని, ముందుగా ఉంటుందని, ప్రప్రథమంగా ఇంకా దినదిన ప్రవర్తమానంగా వర్ధిల్లాలని వెంకటేశ్వర స్వామివారి వద్ద ప్రార్థన చేస్తూ ఉంటాను. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ధన్యవాదాలు స్వామి.